హాయ్ అండి, నమస్తే. నేను డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే పెరియానల్ పెయిన్, అంటే మోషన్ ఆసనంలో విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. అంటే రెండు మూడు రకాల నొప్పులు ఉంటాయి దీంట్లో, కానీ పేషెంట్స్ ఆ నొప్పి క్యారెక్టర్ని బట్టి ఏ రకం అనేది చాలాసార్లు పేషెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేరన్నమాట. దీంట్లో మూడు రకాల ముఖ్యమైన కండిషన్స్ ఉంటాయి. ఒకటి, యూజువల్గా ఆసనం దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా పైల్ సమస్య అండి, పైల్ సమస్య అని అంటారు. అది పైల్ సమస్య అనేది పెయిన్లెస్ అన్నమాట. సో పైల్స్ పెయిన్ వచ్చిందంటే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టు పైల్స్ మీద మనం ఇదివరకు ఒక వీడియో చేయటం జరిగింది. అది చాలామందికి చాలా ఉపయోగకరమైంది. దాంట్లో చాలా విషయాలు చెప్పుకున్నాం మనం, అంటే ఇంటి దగ్గరే దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానికి చాలా రకరకాల సింపుల్ థింగ్స్ చెప్పాము. అది చాలా బాగా మన ప్రేక్షకులు చూడటం జరిగింది. సో దాంట్లో ఏంటంటేనండి, మోషన్ దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ఆసనంలో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏమనుకుంటారంటే పైల్స్ అనుకుంటారు. పైల్స్ ఈజ్ అ పెయిన్లెస్ కండిషన్, కాబట్టి పెయిన్ ఉండదు. పైల్స్లో పెయిన్ అనేది 500 మందిలో ఒక్కరికే పెయిన్ ఉంటుంది, అంటే 499 మందికి పెయిన్ ఉండదు. అది ఎప్పుడు పెయిన్ ఉంటుంది, ఫైనల్ స్టేజ్ ఆఫ్ పైల్స్లో పెయిన్ ఉంటుంది. సో కామన్గా పైల్స్ అంటే ఇంటర్నల్ పైల్స్ అనమాట, లేదంటే ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల ఉండే పైల్స్, అది మోషన్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటుంది. సో ఎక్స్టర్నల్ పైల్స్ పెయిన్ ఉంటుంది అట్లా అనమాట. ఎక్స్టర్నల్ పైల్స్ కొద్దిగా పెయిన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ యాక్చువల్గా పైల్స్ కాదనమాట. అది నేను ఇంకా ఇది ముఖ్య, కానీ అన్నిటికన్నా నొప్పి కలిగించే కండిషన్ మాత్రం పైల్స్ కాదు. నొప్పి కలిగించే కండిషన్ ఏంటి అంటే ఫిషర్. ఫిషర్ అంటే చీరుకుపోవటం. ఇప్పుడు చాలామందికి మలద్వారం స్పింక్టర్ కంట్రోల్ ఉంటుంది కదా, కంట్రోల్ గట్టిగా నొక్కి మనం స్పీడ్గా మోషన్ వస్తున్న గట్టిగా కంట్రోల్ చేసి ఆపుకుంటాను చూడండి, ఆ కండరం అనేది చాలా బలంగా ఉంటుంది. సో వీళ్ళకి అదే వాళ్ళకి చాలా గట్టి విరోచనం అయ్యి రాయిలాగా కొంతమందికి 3-4 రోజులు లేట్గా అయినప్పుడు, గట్టిగా అయినప్పుడు, కాన్స్టిపేషన్ అయినప్పుడు అది తెరుచుకునే క్రమంలో అక్కడ చీరుకుపోతుంది. ఆ చీరుకుపోయేది చాలా నొప్పి వస్తుంది అన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక కొంతమందికి అట్లా మోషన్ ఇలా బయటకు వచ్చి ఆ బయటకు వచ్చే టైంలో చీరుకుపోయి అప్పుడు మొదలవుతుంది నొప్పి. 2-3 గంటలు ఉంటుంది, కొంతమందికి 5 నిమిషాలు ఉంటుంది మైల్డ్గా ఉంటే, కొంతమందికి 10 నిమిషాలు ఉంటుంది, కొంతమందికి 2-3 గంటలు ఉంటుంది. 2-3 గంటల తర్వాత మళ్ళీ మెల్లగా తగ్గి రోజంతా పని చేసుకోగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ 1 గంట 2 గంటలు 5 నిమిషాలు ఉంటుంది, తగ్గిపోతుంది. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక, ఒకటి, మోషన్కి వెళ్ళిన వెంటనే కొంచెం సేపు ఒక 5 నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో కూర్చుంటే కనుక, గోరువెచ్చని కానీ మనం ఎంత వేడైతే మనం తట్టుకోగలమో అంత వేడి, మరీ వేడి టూ హాట్ ఉండకూడదు, టూ కోల్డ్ ఉండకూడదు అనమాట. ఆ వేడి నొప్పిని లాక్కునే అవకాశం ఉంటుందన్నమాట. సో అదొక పద్ధతి అండి. తర్వాత పెరియానల్ యాబ్సెస్ అంటే చీమిగడ్డ ఉంటుంది కదండి మనకు, సపోజ్ ఇక్కడ చీమిగడ్డ వచ్చిందనుకోండి, అది బయటికి పగిలే వరకు నొప్పి వస్తుంది. అదే ఏరియాలో చీమిగడ్డ వస్తే విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా ఆయుతి కాకుండా ఉంటారు, అటు కూర్చోలేరు ఇటు కూర్చోలేరు, రెస్ట్లెస్గా ఉంటారు. ఇటు కూర్చుంటే అసలు అక్కడ అంటే చీమిగడ్డ మీద మనం నొక్కితే ఎలా ఉంటుంది, అది కరెక్ట్గా మనం బరువు పడే చోట ఉంటుంది. వాళ్ళు బండి మీద వెళ్తుంటే పాపం నరకం చూస్తుంటారు. సో అటు కూర్చోలేరు ఇటు కూర్చోలేరు, సైడ్కి తిరిగి ఇలా కూర్చుంటారు. ఆ నొప్పి ఒక 2-3 రోజులు కంటిన్యూ, ఈ నొప్పి మోషన్ వెళ్ళిన వెంటనే వచ్చి తర్వాత తగ్గిపోవటం అలా ఉండదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ పెయిన్ అనమాట. దీంతోపాటు కొంతమందికి జ్వరం ఉంటుంది, ఎందుకంటే చీము ఉన్న చోట కొంతమందికి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, పెయిన్ ట్యాబ్లెట్ వేస్తే తగ్గుతుంది, లేదంటే విపరీతంగా పెయిన్ వస్తుంది అనమాట. సో అలా ఆ చీమ్ బయటికి తీసేస్తే కానీ వాళ్ళకి ఆ నొప్పి తగ్గదు. ఈ చీమ్ పట్టే చీమిగడ్డ కూడా అండి చాలా వరకు ఒక్కోసారి యాంటీబయాటిక్స్తో కరిగిపోయే అవకాశం ఉంటుంది, కాకపోతే ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు, ఒక 3 నుంచి 5 రోజులు వాడుకుంటే సరిపోతుంది. సో అయినా కానీ తగ్గట్లేదు అనుకోండి, 3 రోజులు 2 రోజులు వాడిన తర్వాత కూడా నొప్పి తగ్గక, నొప్పి ఉధృతి తగ్గక, అక్కడ విపరీతమైన కంటిన్యూస్ పెయిన్ ఉంటా ఉంటే కనుక, అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి ఏం చేయాలి దానికి అప్రోప్రియేట్, ఒక్కోసారి ఇంత చీము కలెక్ట్ అయిపోతుంది అది బయటికి దారి దొరక్క. సో ఇప్పుడు ఇక్కడంటే పై పైన ఉంది కాబట్టి ఇక్కడ చీమిగడ్డ బయటికి ఈజీగా పగిలిపోగానే మనకు తగ్గిపోతుంది,
అలా అది బయటకి ఎటు దారి దొరక్క అటు ఇటు లోపలికి వెళ్ళి ఫిస్టులాల కింద లూటీల కింద పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. లూటీ అనేది తయారవ్వాలంటే దానికి ముందు చీమగడ్డ ఒక్కసారన్నా వచ్చి ఉండాలి. దాని నుంచే మనకి ఈ ఫిస్టులా అనేది తయారవుతుంది, అంటే లూటీ అనేది తయారవుతుంది అన్నమాట. ఈరోజు ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక పేషెంట్కి ఈరోజు ఆపరేషన్ చేయటం జరిగిందనమాట. సో అది ఎంత ట్రిక్కీ అంటే నేను ఇలాంటి కేసులో ఒక 5-6 పేషెంట్స్ని మాత్రమే చూశాను. వాళ్ళకి ఏంటంటే విపరీతమైన నొప్పి అంటారు, మోషన్కి వెళ్ళిన తర్వాత వస్తుందంటారు. ఒక 3-4 గంటలు 5-6 గంటలు అబ్బా రా రోజంతా ఉంటుంది, తర్వాత ఎప్పుడుకో కానీ తగ్గుద్ది అంటారు. ఇదేంటంటే ఎలా ఆ డిస్క్రిప్షన్ చూస్తే ఫిషర్ లాగా లేకపోతే యాబ్సెస్ లాగా ఉంటుంది. వెళ్ళి చూస్తే ఫిషర్ కనపడదు, మొత్తం పరీక్ష చేసి చూస్తే ఫిషర్ కనపడదు, యాబ్సెస్ కనపడదు. సో ఎక్కడ కానీ ఒక పేషెంట్కి విచిత్రంగా ఏమైందంటే మనం పరీక్ష చేసి చూసినప్పుడు ఒక చోట గట్టిగా ఇంజురేషన్ తగులుతుంది. ఇంజురేషన్ అంటే గట్టిగా తయారైపోయి, యూజువల్గా లూటీ అంటే బయట ఓపెనింగ్ ఒకటి ఉంటుంది, విరోచన ద్వారం లోపల ఒక ఓపెనింగ్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక్కొక్క చుక్క రసిలాగా వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అది అలా 10 ఏళ్ళున్న అలాగే వస్తుంది. సో ఇది బయటికి ఉండే హోల్ మాత్రమే ఉంది, బయట హోల్ మూసుకుపోయింది, లోపల హోల్ ఒక్కటే ఉంది. సో ఆ లోపల హోల్లోకి మాత్రం మోషన్ వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్కి 1-2 చుక్కల విరోచనం దాంట్లోకి వెళ్తుంది. అదంతా పెరిగి పెరిగి చీమ్లాగా మారి అది బయటికి రావడానికి ఫ్రీగా ఉండదు, లోపల కంటే ప్రెషర్తో వెళ్ళిపోయింది. మళ్ళీ బయటికి విరోచనం వెళ్ళే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఆ చిన్న హోల్ విరోచనం వెళ్ళే పేగు గోడలో ఉన్న చిన్న హోల్లోంచి బయటికి వెళ్ళింది, కానీ అక్కడ చీమ్ అయింది. మళ్ళీ అంత ప్రెషర్తో దీంట్లోకి రావటానికి 3-4 రోజులు నొప్పి 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 5-6 గంటలు నొప్పి 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 అని అదంతా చీమ్ ఫామ్ అయ్యి అది బయటకు వచ్చే వరకు వాళ్ళకి నొప్పి ఉంటుంది. ఒకేసారి వాళ్ళకు ఒక 5-6 చుక్కలు కానీ ఒక 10 చుక్కలు కానీ చీమ్లాగా లోపలికి వచ్చేసి అప్పుడు నొప్పి తగ్గుతుంది. సో ఇది చాలా అరుదైన కండిషన్ అండి, దీన్ని ఇంటర్నల్ క్రానిక్ యాబ్సెస్ అంటారు. ఈ కండిషన్ గురించి మన లండన్లో మా ఫ్రెండ్ ఒక ఆయన కోలోరెక్టల్ సర్జన్ ఉన్నారు. కోలోరెక్టల్ సర్జన్ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ నాకు 5 ఏళ్ళ కింద ఫస్ట్ టైం చాలా విచిత్రంగా, నేను నిమ్స్లో వర్క్ చేసినప్పుడు ఇలాంటి పేషెంట్స్ నేను చూడలేదు, తర్వాత ఉస్మానియాలో పనిచేసినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ని చూడలేదు. ఇలా వచ్చింది ఏంటి అని నేను చూసి ఇలా ఉందని చెప్పి, దానికి ఫిస్టులాకి ఇచ్చే ట్రీట్మెంట్లో ఒక రకం ఉంటుంది, లిఫ్ట్ అనే కొత్త టెక్నాలజీతో వచ్చింది, ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఆ పెయిన్ బాగా తగ్గిందనమాట. నేను ఇదే ఏంటి ఇలా వెరైటీగా ఉంది, అవుట్ సైడ్ ఉండాల్సిన హోల్ లేదు, ఓన్లీ లోపల ఉండేది ఒకటే ఉంది, కంప్లీట్ లూటీలా లేదు, సగంలాగా ఉంది, దీనికి ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ లాగా ఎప్పుడు మనం బుక్లో చదివిన రొటీన్ పేషెంట్లా లేరు అని చెప్పి లిఫ్ట్ ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయ్యారనమాట. అదే నేను ఒకసారి ఇలా వచ్చింది, మీ ఇలా వస్తే మీరు ఏం చేస్తారండి అని నేను, ఎందుకైనా మంచిది డబుల్ చెకింగ్కి లండన్లో ఓన్లీ కోలోరెక్టల్ చేస్తున్న మా ఫ్రెండ్ని అడిగాను అనమాట. అడిగితే తను చెప్పారు, అయ్యో ఎగ్జాక్ట్గా ఇలాంటి ప్రాబ్లంతోనే నా ఫ్రెండ్ ఆర్థోపెడిక్ సర్జన్ బాధపడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాక మేము కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ గైడ్లైన్స్ ప్రకారమే ట్రీట్మెంట్ ఉంటుంది, అది యాబ్సెస్ ఉండి చీమ్ ఉంటేనేమో చీమ్ కట్ చేసి మందులు ఇచ్చి తగ్గకపోతే దాన్ని చీమ్ని బయటికి తీసేస్తాము, లూటీ ఉంటే లూటీ ఆపరేషన్ చేస్తాము, ఇది అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది దీనికి ఏం ఆపరేషన్ చేస్తాము మనకి అని పాప ఆర్థోపెడిక్ సర్జన్ని ఆల్మోస్ట్, మీకు ఆపరేషన్ చేసే కండిషన్ పుస్తకం ప్రకారం ఏం లేదండి, కాకపోతే మీకు విపరీతమైన నొప్పి ఉంది దీనికి మందులు ఇస్తామని చెప్పి ఏదో ఒక మందులు ఇచ్చి 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 ఒక 2-3 మంత్స్ అదే నొప్పితో లాగారనమాట. లాగిన తర్వాత చివరికి అది ఒకరోజు ఇంకా తట్టుకోలేక 2-3 నెలలు నరకం చూసిన తర్వాత అది ఎక్కడో ఒక చోట చివరికి పగిలి మళ్ళీ ఇంకొక ఓపెనింగ్ అయిన తర్వాత అమ్మా ఇది ఫిస్టులా ఫామ్ అయిందని చెప్పి ఫిస్టులా సర్జరీ చేశారు. కాబట్టి ఈ 2-3 నెలలు ఆయన నరకం చూశారనమాట. సో అదే చెప్తా ఉన్నారు. సో మాకైతే ఇలాంటి గైడ్లైన్స్ లేదు, ఇది అటు ఇటు కాకుండా ఉంది కాబట్టి మేమేం చేయటానికి లేదు ఆపరేషన్ అని. సో కానీ దాన్ని ఈ విధంగా ఎందుకు ఆలోచించకూడదండి, ఏ విధంగా ఎందుకు చేయకూడదు అని డిస్కస్ చేస్తే మంచి ఐడియా ఇచ్చారని చెప్పి ఆయన కూడా మనకి అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా
మనకి దాన్ని ఇది వెరీ రేర్ సమస్య అనమాట. కాకపోతే ఇవన్నీ ఊరికే ఈరోజు ఒక అరుదైన పేషెంట్ని ట్రీట్ చేయటం వల్ల దాన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. కానీ నాకు ఇలాంటి వాళ్ళు ఒక 6-7 వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం కనపడదు, అది నొప్పి 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 అంటారు. దానికి మూల కారణంగా దొరకదు, పాపం ఏం చేయాలో తెలియదు. సో ఏ మందులు ఇచ్చినా తగ్గదు దానికి. ఆ క్రానిక్ పెయిన్ అది పాపం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళు వాళ్ళ మొహంలో రిలీఫ్ అనేది ఆ ప్రొసీజర్ అయ్యి రికవర్ అయిన తర్వాత చూస్తే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. పాపం వాళ్ళు చాలా రిలీవ్డ్గా కనపడుతుంటారు. సో కాబట్టి ఇక్కడ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ నొప్పి అనేది అంటే మోషన్ దగ్గర నొప్పి అనేది, మలద్వారం దగ్గర నొప్పి అనేది చాలా వరకు 95% ఫిషర్స్ వల్ల వస్తుంది. ఫిషర్స్ చాలా సింపుల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది, మందులతోనే తగ్గిపోతుంది. రెండోది యాబ్సెస్ అంటారు, అది దాన్ని కూడా యాంటీబయాటిక్స్తో తగ్గుతుంది. యాంటీబయాటిక్స్తో తగ్గని పక్షంలో దానికి ఆ చీమకి బయటికి దారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మూడోది ఇది అరుదైన కండిషను, ఇది చాలా వందలో ఒకరికే వస్తుంది. ఆ ఏరియాలో నొప్పి వచ్చే వాళ్ళలో వందలో ఒకరికే వస్తుంది. అది ఊరంతా అన్ని డాక్టర్లు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఏంటి కారణం కనపడదు, కానీ నొప్పి అలాగే ఉంటుంది. అంటే ఫిషర్ అనేది కనపడదు, అటు వేరే కారణం ఏమీ కనపడదు అన్నమాట. సో అదనమాట. సో ఈ నొప్పి అనేది ఇంపార్టెంట్ కంప్లైంట్ కాబట్టి దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ.